ఇంకొక క్వశ్చన్ ఎందుకంటే అలేఖిరెడ్డి గారు ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో అక్కడ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి కూడా రాలేదు మోహన్ కృష్ణ గారు రాలేదు కారణాలు ఏం లేదు కారణాలు వెరీ సింపుల్ కారణాలు ఏం లేదు ఆ పిల్లాడు ఇల్లు కట్టుకుని తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు ఎంత అయింది అంతే ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇదప్పుడు కానీ కుటుంబం దూరంగా ఉంది ఇద్దరు రెండు కుటుంబాలు కలిసి లేవు కలిసి ఇప్పుడే ఇప్పుడే కలవటం మళ్ళీ ఒక రూట్కి వచ్చింది ఈ కలిసి అనుకోకుండా ఇది జరిగింది రావటం రావటము ఆ ఇంటికి కొత్త ఆ ఇంట్లోకి అడుగు పెట్టడమే ఒక ఈ మృత్యు శోకంలోకి అడుగు పెట్టమా అశుభానికి అడుగు పెట్టమా ఇంట్లోకి అందరం మనం వెళ్ళలేదు ఈ నెల వెళ్ళలేదు వెళదాం మంచి చూసి మంచిగా వెళదాం అనుకున్నాం ఈ ఈ సిట్యువేషన్లు ఇవాళ ఎలాకెళ్ళక ఈ సిట్యువేషన్లో ఆ ఇంటికి వెళ్ళాలా రేపు ఎలాగో ఇక్కడ పెట్టుకుంటాం మన ఇంట్లో చేస్తాం కదా అనేసి ఆ ఒక నిర్ణయం అందుకనే అసలు ముందు మొత్తం ఇక్కడే పెడదామని కూడా అనుకున్నారు ఇది ఇక్కడే కానీ ఆడపిల్ల పిల్ల వాళ్ళ కోరిక ప్రకారం అక్కడ ఇంట్లో ఉన్నారు బతికారు కనుక అక్కడ ఒకరోజు ఉంచి తర్వాత కార్యక్రమాలు బయట పెడదామని చెప్పేసి వాళ్ళు అడగటోళ్ళు సరే నేను అక్కడ పెట్టారు అక్కడ అందరూ వచ్చారు మా అమ్మ అన్నారు తప్పితే మీతో అందరూ వచ్చారు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి నేను నేను వెళ్ళాను కదా అక్కడ ఉన్నాను కదా వీళ్ళందరూ వచ్చి తల్లిదండ్రులు రాలా తల్లిదండ్రులు రాకపోవటానికి ఇది బిడ్డ ఇంటికి గృహప్రవేశం ఉన్నది అప్పుడు రాలేకపోయాం మళ్ళీ వచ్చినప్పుడు ఈ ఈ బిడ్డడు శవాన్ని చూడటానిక మనం ఈ ఈ చోటుకు రావాలి వద్దు అది శ్మశానానికి వెళ్ళినట్టు ఆ ఇంటికి వెళ్ళొద్దు ఇల్లు కట్టుకున్నాడు వాడు లేకపోయినా ఇల్లు ఘనంగా ఉండాలి మనం అశుభంగా ఇంట్లో ఫస్ట్ అడుగు అడుగుపెట్టం అశుభంలో అడుగు పెట్టద్దు మంచి రోజు నెక్స్ట్ మంచి క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే చాలా మంది మనసులో ఉంది అరే తారక్ గారిని ఆ ఇంటికి తీసుకెళ్లారు ఎవ్వరు తల్లిదండ్రులు అంటే మోహన్ కృష్ణ గారు కావచ్చు ఆయన వైఫ్ కావచ్చు తారక్ గారి దగ్గర లేరే ఆ టైంలో ఆ ఇంట్లో ఎందుకు ఇంకా కొంచెం అభిమానం అడ్డొచ్చిందా వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళడానికి అలేఖ్య రెడ్డి గారు ఉన్న ఇంటికి వెళ్ళడానికి అభిమానం అడ్డొచ్చిందా ఇంకా గొడవలు అనేది చాలా మంది బాధ ఉందనేది వాళ్ళకి తెలియదు అర్థం కాదు వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర ఉన్నాం కనుక తెలుసు ఆ బాధ ఏంటి పిల్లడు బిడ్డడు కట్టుకు మన కన్న బిడ్డ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి సంతోషంగా శుభంగా వెళ్ళాలని కోరుకుంటా కానీ వెళ్ళటం వెళ్ళటమే అడుగు పెట్టమే ఒక బిడ్డడు శవాన్ని చూడటానికి అశుభంగా ఒక కాటికి వెళ్ళినట్టు ఆ ఇంటికి వెళ్తామా వద్దు అని ఒక నిర్ణయం తీసుకొని మరి మంచి రోజు చూసి పందులు కూడా అక్కడ జస్ట్ చుట్టం చూపు లాగా వచ్చి వెళ్లిపోతున్నప్పుడు అక్కడ ఉండి ఎవరు పట్టించుకోవడానికి అక్కడ లేదు అక్కడ కార్యక్రమం ఏం చేయలేదు ఓన్లీ బాడీని పెట్టి అందరూ దర్శనానికి అక్కడ ఉన్న బధువులని రావటానికి ఫ్రెండ్స్ మిగతా ఫ్యాన్స్ రావడానికి పెట్టిన తప్పితే కార్యక్రమం ఏమీ లేదు కదా కార్యక్రమం ఉంటే సాధారణంగా ఉంటారు ఇవాళ కార్యక్రమం ఉంది కనుక మొత్తం అందరూ అక్కడే కూర్చున్నారు పొద్దున్న నుంచి

భువనేశ్వర్ కానీ ఆవిడ పురదేశ్వరి కానీ పెద్దావిడ లోకక్ష లోకమ్మ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళందరూ కూర్చున్నారు అక్కడ మొత్తం కూడా ఏడుపు కానీ కానీ ఆవేదన ఎందుకంటే ఈ పిల్లడు తారకమ్మ మిగతా ఈ ఒక్క గొడవ లైఫ్ లో పిల్లడు ఎక్కడ కాంట్రవర్సీ లేదు ఎక్కడ ఎవరితోటి గొడవ లేదు అందరితోటి ప్రేమగా అందరితోటి మంచిగా ఉంటాడు అలాంటి పిల్లలు లైఫ్ లో ఒక్కటే ఆ పెళ్ళి విషయం ఒక్కటే ఆ పెళ్లి విషయం ఒక్కటే పెద్దలు కాదన్నా సరే చేసుకుంటా అన్నాడు అక్కడ ఏంటి పట్టుదల పెద్దవాళ్ళకి వేరే పట్టుదల కాదు అమ్మాయి రెండో పెళ్ళి అన్నాడు అన్నాడు వేరే ఎందుకురా అవసరం అంటే లేదు నేను చేసుకుంటాను అన్నాడు వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఒక విధానం ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తంలో వాళ్ళెల్లో ఎవరికైనా సరే పెద్దలు నిర్ణయించిన పెళ్ళి తప్పితే వాళ్ళు వీళ్ళు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకుంటారు జరగదు లేదు ఆ సిస్టమ్ రామారావు గారు మహాన మహానుభావుడు అలా ఒక కుటుంబానికి ఒక నేపథ్యం కుటుంబానికి ఒక విలువ మన మన కుటుంబానికి ప్రజల్లో ఒక నందమూరి అంటే ఒక విలువ ఉందిరా అవి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నట్టు ఆయన ఒక అలవాటు చేశాడు సో అదే ఫాలో అవుతున్నారు ఇవాళకి కూడా మిగతా వాళ్ళ పిల్లలందరూ కూడా ఎవరు పెద్దలు నిర్ణయించేది వాళ్ళ లవ్ మ్యారేజ్ లవ్లు వెళ్ళిపోవటం రెడ్డి గారికి అనగానే అక్కడ పాపం చాలా రెండో పెళ్లి అనే పాయింట్ అసలు లవ్ మ్యారేజ్ అనేది వాళ్ళ చరిత్ర వాళ్ళ కుటుంబ చరిత్రలో ఫస్ట్ టైం అది గబుక్కుని జీర్ణించుకోలేరు ఇంతమంది ఇంతమంది పిల్లలు ఉన్నారు పదకొండు మంది పిల్లలు వాళ్ళ పిల్లలు అన్ని అరేంజ్డ్ బేరంజ్ మన ఇంటి ఆ సాంప్రదాయం అది పెద్దలు మాట్లాడే పెళ్ళే తప్పితే లవ్వులు గివ్వులు మన ఇంటి పతికి రాదు అనే దాన్ని సడన్ గా ఒక బ్రేక్ వచ్చేటప్పటికి అది జీర్ణించుకోలేరు పైగా రెడ్డి అది కూడా అది కొంత పాయింట్ అది కొంత పాయింట్ ఉండొచ్చు కదమ్మా బట్ అవన్నీ చిన్న పాయింట్లు మెయిన్ పాయింట్ మన ఇంట వంట లేని అలవాటు ఇది మన కుటుంబ నేపథ్యానికి సరిపోయింది కాదు పెద్ద ఆయన మన కుటుంబానికి ఒక గౌరవం ఏర్పాటు చేయలేరు ఆయన పెద్ద ఆయనను మనం గౌరవిస్తే అలాంటివి చేయకూడదు ఆయన మీద గౌరవం లేనప్పుడే ఇలాంటి చేస్తాం అనేది ఒక వాళ్ళ ఇంట్లో ఉన్నది అక్కడ జీర్ణించుకోలేకపోయారు ఎవరు కుటుంబంలో ఎవరు కూడా ఇదేంటిది మన ఇంట్లో ఏంటి పెళ్ళి లవ్ ఏంటి అదే మాట్లాడి చేస్తాం మా ఎటువంటి ఈ లవ్ ఏంటి మేము ఎవరిని బట్టి నేను లవ్ చేసేసాను కనుక పెళ్లి చేసుకుంటాను అని అంటాం ఏం పద్ధతి ఇక్కడ కోపాలు వచ్చింది అది ఎవరికైనా ఏ కుటుంబంలో ఒక నేపథ్యంలో ఉన్నప్పుడు ఆ నేపథ్యంలో కొత్తగా ఒక పాయింట్ వస్తే ఎవరకు అది బిగిసూపోయింది కానీ పదేళ్ళు దూరం పెట్టారంటే అది అసలు చాలా అంతే పట్టుదల మీద శక్తిగా లేదు వాస్తవం వాస్తవం మహాన్కృష్ణ సాఫ్ట్గా కనపడుతాడు కానీ చాలా స్ట్రాంగ్ డే ఏదైనా డేషన్ తీసుకుంటే అంత గట్టిగా ఉంటాడు తారకరత్న గారి కుటుంబం ఏంటి సార్ ఎవరున్నారు ఏంటి ఫ్యామిలీ ఎందుకంటే చాలా డౌట్స్ వస్తున్నాయి రెడ్డి గారికి ఏం లేదంటే అక్కడ ముందే పెళ్లికి ముందే ఆ అమ్మాయి అతనితో విడాకులు తీసుకుంటూ అయిపోయింది అమ్మా విడాకులు తీసుకుంటూ అయిపోయి షీఈ్ షీ ఇంటీరియర్ డిజైనర్ ఆ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ తోటి ఇంటీరియర్ డిజైన్ సినిమా ఫీల్డ్ లో తన యొక్క టాలెంట్ ను చూపించుకోవాలి భర్త అయిపోయింది విడాకులు తీసేసుకున్నాం హ్యాపీగా వద్దు వద్దనుకున్నాం వదిలించుకున్నాం ఇక లైఫ్లో ఏదో ఒకటి యాక్టివ్ కావాలి కదా యాక్టివిటీ ఆ యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చేసుకుందాం అని ఏంటి వచ్చింది వచ్చినాక తన సినిమాలు కూడా అమ్మాయి పని చేయడం జరిగింది అట్లా ఆ సినిమాలు పని అలా కనెక్షన్ అయింది అట్లా అలా సినిమాలు చేయటం అట్లా అట్లా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అండర్స్టాండింగ్ పెరిగింది పెరిగేటప్పుడు తను లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ అమ్మాయి ఓపెన్గా చెప్పింది నేను ఆల్రెడీ మ్యారేడ్ మ్యారీడ్ అయ్యి డైవర్స్ అయిపోయింది సో నా నేపథ్యం ఇది తర్వాత మాది రెడ్డి మరి నన్ను లవ్ మ్యారేజ్ అంటే మరి ఇవన్నీ ఆలోచించుకుంటా ఇవన్నీ గతం నాకు అనవసరం నీ గతం నాకు అనవసరం నీ కులం నాకు అనవసరం నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చానా నచ్చితే మనం పెళ్లి చేసుకుందాం మరి పెద్దలు అది అది రుజులేసి నేను చూసుకుంటాను నీ సైడ్ నువ్వు చూసుకుని ఆ సైడ్ నేను చూసుకుంటాను అని అనుకున్నారు ఇద్దరికి కూడా అమ్మాయికి ఎవరు సపోర్ట్ రాల అమ్మాయికి ఎవరికి సపోర్ట్ రాలా ఈ అబ్బాయికి ఎవరు సపోర్ట్ రాలా పెళ్ళికి ఎవరు తెలుసా వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి యొక్క ఇద్దరు సిస్టర్సు అంతే మీతో ఎవరు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు అలా జరిగింది పెళ్ళిద్దరు ఎవరు రాలా విజయసాయిరెడ్డి గారు ఆ టైంలో ఆ అమ్మాయి పెళ్ళికి ముందుకు రావడానికి కూడా ఎవరు సపోర్ట్ లేకపోయినా రావడానికి కూడా విజయసాయిరెడ్డి గారు భయం అభయం ఇచ్చాడు మా కళ్యాణ్ తారక తారకరత్న నాకు తెలుసు మంచి పిల్లాడు నువ్వు నిజంగా ఇష్టపడితే అతను నేను నిజంగా ఇష్టపడితే నిన్న మొన్నంతా ఆయన ఈవెన్ బెంగళూరు కూడా వచ్చాడు నాలుగేశారు ఆయన అండగా ఉండబట్టే అమ్మ ధైర్యం చేసుకుంది ధైర్యం చేసుకున్నారు మొత్తం ఇక్కడేమో కోపం వచ్చేసింది నేను ఉండ వచ్చాడు ఓకే పదేళ్ళు మొదటి రెండు మూడు మూడేళ్ళు కొంచెం కష్టపడ్డ మనిషి ఒంటరిగా వచ్చి తర్వాత మళ్ళీ తనది తన వచ్చింది తనది రావాల్సి తన హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా వెళ్తాడు అందుకని మొన్నయ్య మధ్య బాలయ్య పెద్దరికం తీసుకుని కుటుంబ పెద్దగా కలిపేశాడు అయిపోయింది అయిపోయింది ఎన్ని రోజులు అయిపోయింది పిల్లలు పుట్టారు ముగ్గురు పిల్లలు ముగ్గురు ఇద్దరు ఒక ట్విన్సును ఒక పిల్ల పెద్ద పిల్ల సో ఎనిమిది ఏళ్ళు అమ్మాయి ఎనిమిది తొమ్మిదికి వస్తుంది ఇప్పుడు అంతే రెండు వేల పదమూడులో పుట్టింది ఆ పిల్ల ఆ తర్వాత ట్విన్స్ సో ఆయన కలిపాడు కలిశారు అది దరిద్రం ఏంటంటే ఈనాడు ఉండి కలిసిన తర్వాత ఆ కలిసింది ఇంకా బాగా మిక్స్ అయిపోయి ఒక ఫంక్షన్ ఏదో అందరూ కలిసి లోపు మోహన్ కృష్ణ గారు ఏమంటారు అంటే చాలా కఠినంగా వ్యవహరించే ఒక మనిషి బట్ స్టిల్ అంటే పదేళ్ళు దూరం పెట్టారనా గానీ ఆయన కంటూ ఒక డిసిప్లిన్ కానీ స్ట్రిక్ట్ మనిషి అని మనం తెలిసిపోతుంది అలాంటి మళ్ళీ కలుసుకున్నాక ఈ దురదృష్టం ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాం భగవంతుడు కలపటం ఎందుకు కలిసిన తర్వాత ఇలా ది విడదీ ఇటువేందుకు ఏదో మొత్తానికి వాడికి నాకు తండ్రిగా తండ్రి కొడుకులుగా వాడి వాడికి నాకు ఆ బంధం అప్పటితోటి అయిపోయి పదేళ్ల క్రితమే బంధం అయిపోయింది అనుకుంటా అందుకనే భగవంతుడు దూరం చేశాడు మళ్ళీ కలిపి అసలు మొత్తానికి దూరం చేశాడు సో నాకు వాడికి రాసిపెట్టింది ఉంటే అన్నట్టు బా అనే ఫీల్ అయ్యాడు చెప్తే పాపం అంటే మనిషి చెడ్డోడు కాదు కదా దుర్మార్గపు నాన్న కాదు కొన్ని కట్టుదిట్టాలు కొన్ని క్రమశిక్షణలు మన కుటుంబానికి ఇండియన్ కల్చర్ కాబట్టి పరువు ప్రతిష్ట అనేది ఎక్కువ అందుకే రామారావు గారి నేపథ్యం ఒకటి ఉంది కదా మిలకి వీళ్ళు ఏం చేసినా ఏది తప్పు జరిగినా సమాజం ఏం అరే మహానుభావుడు ఆయన కడుపురు పుట్టి ఏంటి పరులు అంటారు కదా అదే ముందు ఆయన పేరు వచ్చేస్తుంది ఆయన పేరు బద్నామ అవుద్ది ఫస్ట్ ఆయన ఒక ఒక డిసిప్లిన్ నెలకొల్పి పెళ్ళాడు ఆయన పద్మాలయ సారీ రామారావు గారి కుటుంబం అంటే ఇలా ఒకళ్ళ ఆస్తికి ఆశపడరు ఒకళ్ళ దానికి వెళ్ళరు ఒకళ్ళని దోచుకుంటారు చేయరు ఒకళ్ళ మీద ఈర్ష్య పట్టాలు ఇంకోళ్ళు అసూ పట్టాలు వాళ్ళ సక్సెస్ని ఏడవటాలు చేయరు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళు తెప్పి మరొకళ్ళ సంపాదన రూ భూములు అధికారంలో ఉన్నా సరే భూములు కబ్జా చేయటాలు ఆస్తులు సంపాదించాలి అధికారం ఆ పద్ధతులు చేయరు ఆయన చేయలేదు ఆ నేపథ్యం అలా పెట్టి పెట్టాడు సో ఇవాళ ఏం జరిగినా ఆయనకు వస్తుంది ఆ నింద అందుకని వాళ్ళ భయం కూడా భారై కూడా అందుకని ఎప్పటికప్పుడు భయపడతా ఉంటాడు ముందు మనం ఏం చేసినా పెద్ద ఆయన్ని మాట్లాడతారయ్యా మనం కొంచెం ఆ విషయం మైండ్లో పెట్టుకుని జాగ్రత్త పడాలి పెద్ద ఆయన మీదకి వెళ్ళిపోద్ది ఫస్ట్ అని ఆ నేపథ్యం ఉండబట్టి ఇది వాళ్ళకి పెద్ద ఇష్యూ అయింది లేదా మాములు ఓకే పెళ్ళి లవ్ అయితే ఉందనే వెళ్ళిపోద్ది కానీ ఆ కుటుంబ నేపథ్యం రామారావు గారు ఏర్పరిచిన ఒక కుటుంబ గౌరవం స్థాయి విధానములు వాటిని ఏర్పరిచి ప్రజల్లో ఒక ముద్ర వేయించి పెట్టబట్టి అది ఒక పెద్ద తప్పుగా వాళ్ళకి జీర్ణించుకోలేపారు ప్లస్ జీర్ణించుకోలేపారు మోహన్ కృష్ణ ఈజీ క్యారెక్టర్ కాదు చాలా సింపుల్ చాలా సాఫ్ట్గా ఉంటాడు కెమెరామెన్ను అంతవరకే మిగతా ఎక్కడ విషయాల్లో కొన్ని రామారావు గారు లాగా కాీత గీతలు గీసుకుని ఆ గీతలకి ఫిక్స్ అంత బార్డర్లో అయింది దాటి వెళ్ళడు